జీశాట్ 11 ప్రయోగం విజయవంతం. భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలో అత్యంత భారీ ఉపగ్రహం జీశాట్ 11 విజయవంతంగా ప్రయోగించబడింది. దీని బరువు 5854 కిలోలు, ట్రాన్స్ఫార్మర్స్ 40, జీవితకాలం 15 సంవత్సరాలు, దీని తయారీకి అయిన వ్యయం 1200 కోట్లు. ఇది 30 ఉపగ్రహాలకు సమానం. జీశాట్ 11 ఇస్రో రూపొందించిన 34వ కమ్యూనికేషన్ ఉపగ్రహం. ఈ ఉపగ్రహం వలన దేశంలో బ్రాడ్ బ్యాండ్ సేవలకు మరింత ఊతం లభించనుంది. క్రికెట్ నుంచి గంభీర్ విరమణ. భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి విరమించుకున్నట్లు ప్రకటించారు. ఈయన 2003 సంవత్సరంలో తొలిసారి భారత జట్టు తరపున ఆడారు. వార్తల్లోని వ్యక్తుల్లో మోదీకి అగ్రస్థానం. దేశంలో 2018 ఏడాదిలో అత్యంత ఎక్కువగా వార్తల్లో నిలిచిన వ్యక్తులలో ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. ఈ మేరకు యాహూ ఇయర్ ఇన్ రివ్యూ పేరుతో రూపొందించిన నివేదికను యాహూ విడుదల చేసింది. ఈ జాబితాలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, దీపక్ మిశ్రాలు 2-3 స్థానాల్లో ఉన్నారు. ప్రముఖ రచయిత కోలకలూరి ఇనాక్కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. ప్రముఖ రచయిత కోలకలూరి ఇనాక్ రచించిన విమర్శని వ్యాస సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. దేశవ్యాప్తంగా 24 భాషలు, 3 గుర్తింపు లేని భాషలకు సంబంధించి సాహిత్య అకాడమీ అవార్డులను ప్రకటించారు. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సిఓఓగా శివరామన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఎన్ శివరామన్ నియమితులయ్యారు. ఈయన ఇప్పటి వరకు ఎల్ఎన్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్కు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఫోర్బ్స్ సెలబ్రిటీల జాబితాలో సల్మాన్కు అగ్రస్థానం. ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీల జాబితాలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అగ్రస్థానంలో నిలిచాడు. 2017 అక్టోబర్ నుండి 2018 సెప్టెంబర్ మధ్య దేశంలో అత్యధిక సంపద ఆర్జించిన 100 మంది ప్రముఖులలో రూపొందించిన ఈ జాబితాను విడుదల చేసింది. 2వ స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నారు. ఆసియాలో అత్యంత ఆకర్షణీయ మహిళగా దీపిక. ఆసియాలో అత్యంత ఆకర్షణీయ మహిళగా ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొని నిలిచింది. ఈ మేరకు లండన్ కేంద్రంగా పనిచేస్తున్న వారపత్రిక ఈస్టర్న్ 50 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. 2వ స్థానంలో ప్రియాంక చోప్రా నిలిచారు. రిషి కపూర్ పూర్వీకుల భవనం మ్యూజియం. బాలీవుడ్ నటుడు రిషి కపూర్ పూర్వీకుల భవనాన్ని మ్యూజియంగా మార్చాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది. పెషావర్లోని కపూర్ హవేలీని మ్యూజియంగా మార్చారు. రిషి కపూర్ తాత పృథ్వీరాజ్ కపూర్ 1924 సంవత్సరంలో ఈ భవనంలో జన్మించారు. కిప్చోగేకు ఉత్తమ అథ్లెట్ అవార్డు. కెన్యా క్రీడాకారుడు ఎల్యూద్ కిప్చోగేకు ఉత్తమ అథ్లెట్ అవార్డు లభించింది. ఈ మేరకు అంతర్జాతీయ అథ్లెటిక్ సమాఖ్య ఈ అవార్డును అందజేసింది. అలాగే మహిళల విభాగంలో కొలంబియా హైజంప్ క్రీడాకారిణి కేథరిన్ ఐబర్గూస్ ఉత్తమ అథ్లెట్ పురస్కారం అందుకుంది. అల్ట్రా రన్నింగ్లో భారత్కు తొలి పతకం. అల్ట్రా రన్నింగ్లో అథ్లెట్ ఉల్లాస్ నారాయణ్ భారత్కు తొలి అంతర్జాతీయ పతకాన్ని అందించి చరిత్ర సృష్టించాడు. ఆసియా ఓషియానా ఛాంపియన్షిప్లో అతడు కాంస్యం సాధించి ఘనత సాధించాడు. ఈ పోటీలో యోషిహికో ఇషికావా స్వర్ణాన్ని, తకహషి రజితం సాధించాడు. ఎయిర్ కలుషితం వలన 7 మిలియన్ల జనాభా మృతి. WHO లెక్కల ప్రకారం సంవత్సరానికి ఎయిర్ పొల్యూషన్ వలన 7 మిలియన్ల జనాభా మృతి చెందుతున్నారు 24వ వాతావరణ మార్పు సమావేశంలో తెలియజేసింది. న్యూఢిల్లీలో ఇండియా ఆసియాన్ సమ్మిట్. మొదటి ఇండియా ఆసియాన్ ఇన్నోటెక్ సమ్మిట్ న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమ్మిట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ కూడా సహాయం చేస్తుంది. ప్రధాన ఆర్థిక సలహాదారుగా కృష్ణమూర్తి. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్కి కీలక పదవి దక్కింది. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమించింది. ఆర్బీఐ అకాడమీ బోర్డులో సుబ్రహ్మణ్యంకు స్థానం ఉంది.
ఈ పదవిలో ఇంతకుముందు అరవింద్ సుబ్రహ్మణ్యన్ ఉన్నారు. గౌహతిలో నీతి ఆయోగ్ ఫోరం. రెండవ నీతి ఆయోగ్ ఫోరం ఈశాన్య ప్రాంతంలో గౌహతిలో జరిగింది. ఈ ఫోరంకు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ హాజరైనారు. పంటకుంటల తవ్వకంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1. జల సంరక్షణ చర్యలు చేపట్టడంలో ఏపీ సత్తా చాటింది. గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో భాగంగా పంటకుంటల తవ్వకంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడించింది. జిల్లాల వారీగా చూస్తే జాతీయ స్థాయిలో చిత్తూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. మొదటి 10 స్థానాల్లో ఏపీకి చెందిన 8 జిల్లాలు కలవు. స్టార్టప్ ఇండియా కేపిటల్ సమిట్. స్టార్టప్ ఇండియా కేపిటల్ సమిట్ 2018 గోవాలో జరిగింది. ఈ సమిట్లో థీమ్ మొబిలైజింగ్ గ్లోబల్ కేపిటల్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ ఇండియా. యుఎన్ సామాజిక ఆర్థిక కమిటీలో ప్రీతి. సీనియర్ సామాజికవేత్త ప్రీతి సారిన్ యుఎన్ సామాజిక ఆర్థిక కమిటీలో మెంబర్గా నియామకం అయినారు. ఈమె 4 సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. 2019 జనవరి 1 నుండి పదవి బాధ్యతలు స్వీకరిస్తారు. సాహిత్య అకాడమీ అవార్డు. ఎస్ రామకృష్ణన్ తమిళనాడు రచయితకి సాహిత్య అవార్డు 2018 సంవత్సరానికి లభించింది. సంచారం అనే నవల సంపుటికి ఈ అవార్డు లభించింది. తమిళనాడులో రైతుల సమస్యల గురించి ప్రధానంగా ప్రస్తావించారు.